సరిగ్గా నేను ఎప్పుడు గ్యాలం వేసి చేపను పట్టినా అప్పుడు నువ్వు కరెక్ట్గా వస్తూనే ఉంటావు. రా, ఒక మంచి చేపని చూపిస్తా. సారీ, నేను చేపను చూడడానికి రాలేదు. ఆ చేపను తీసుకువెళ్ళి తిరిగి నీళ్ళలో వదిలేయడానికి వచ్చాను. ఏమిటి నువ్వు అంటున్నది? నువ్వు పట్టుకున్న అతన్ని బెయిల్ మీద విడిపించుకెళ్ళడానికి వచ్చాను. ఆర్ యు మ్యాడ్? ఎస్, ఐఎమ్ మ్యాడ్ ఆఫ్ హిమ్. హీస్ ఎ క్రిమినల్. ఆయన ఇంతవరకు ఏ కోర్టు చెప్పలేదే. నేను చెప్తున్నాను. నువ్వు కోర్టు కాదే. రేవతి వాడు రాక్షసుడు. ఈ రోజుల్లో కావాల్సింది రాముడు కాదు. ఓ, నీ దృష్టిలో నేరస్తులందరూ శ్రీరామచంద్రులా? రేణుక, శ్రీరామచంద్రుడు ఒక్కడే పుట్టాడు, ఒక్కసారే పుట్టాడు. అది త్రేతాయుగంలో. ఇంకా ఈ కలియుగంలో శ్రీరామచంద్రుడు అంటావేమిటి? అందుకని నేరస్తులందరినీ విచ్చలవిడిగా వదిలేయమంటావా? వీళ్ళు కాదు నేరస్తులు. మరి తాగేవాడు కాదు నేరస్తుడు, తాగించేవాడు. చంపేవాడు కాదు నేరస్తుడు, చంపించేవాడు. డబ్బు దొంగతనం చేసేవాడు కాదు నేరస్తుడు. నల్ల డబ్బు దాచుకుని పేదల్ని దోచుకునేవాడు. అలాంటి వాళ్ళందరినీ గాలికి విచ్చలవిడిగా వదిలేసి వీళ్ళని శిక్షిస్తావా? ముందు అతని బెయిల్ మీద విడిచిపెట్టు. సారీ, నేను బెయిల్ ఇవ్వను. నువ్వు రూల్స్ని అతిక్రమిస్తున్నావు. అవసరమైతే ఇలాంటి దుర్మార్గుల్ని శిక్షించడానికి రూల్సే కాదు, దేన్ని నేను అతిక్రమిస్తాను. ఓకే, నువ్వు అతన్ని విడుదల చేయకపోతే నేను కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటాను. డూ యాస్ యూ లైక్. థ్యాంక్ యూ. యువర్ మోస్ట్ వెల్కమ్. పంపించేస్తున్నారు మేడం. ఏమేనంటే, దిస్ ఇస్ కోర్ట్ ఆర్డర్. ఇది నీ సొంతమా? పదేళ్ల నుంచి ఉంటున్నాను. రూపాయి పెట్టి టికెట్ కొని హాల్లోకి వెళ్ళి కూర్చొని ఇది నా సొంతం అంటే కుదరదు. నాతో ఖాళీ చేయించడం కోర్టు వల్లే కాలేదు. కాబట్టే నేనొచ్చాను. మర్యాదగా సామాన్లు తీసుకుని వెళ్ళు, లేదా సామాన్లాగే నిన్ను విసిరాల్సి వస్తుంది. రాఘవయ్య గారు, అమ్మా, మీ ఇల్లు స్వాధీనం చేసుకోండి. అమ్మా, చెప్పింది చేయండి. ఎదురు తిరిగే వాళ్ళు కూడా ఎదురు దెబ్బలు తింటారు అంటారు. బహుశా ఇదేనేమో. మళ్ళీ మకాం ఎక్కడా? ఎందుకు? జర్నలిస్ట్లం కదా, అడ్రస్ తెలుసుకుందామని. ప్రపంచం చాలా పెద్దది, ఎక్కడైనా ఉండొచ్చు. ప్రపంచం చాలా పెద్దదే, కానీ నీలాంటి రౌడీలుండే చోటు చాలా చిన్నది. అవును, నాలా నువ్వు బాహాటంగా తిరగలేవు కదా. నువ్వున్నది ఒక్కొక్కప్పుడు నీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. అధికారులు మారుతూ ఉంటే రౌడీల స్థానాలు కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు నీకు రక్షణ చాలా అవసరం. ఆ రక్షణ కావాలి అంటే ఏ ఇల్లు సోదా చేసినా మా ఇల్లు సోదా చేయడానికి అంత ధైర్యం చాలదు. ఎందుకంటే మేము జర్నలిస్ట్లం కదా. నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండొచ్చు.